హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి, నా ఒక్కదానికే దరిద్రగుడ్డు సంక్రాంతి. ఎందుకంటే కనుక ఈరోజు నేను నా గుండె పగిలి రెండు వార్తలు విన్నాను, చాలా బ్యాడ్ న్యూస్. అవి ఏంటివి అనేది చెప్తాను. ఇంకా అలాగే చాలామంది ఏంటంటున్నారంటే అమరావతి రాజధాని రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, వీళ్ళ గురించి మీరు ఎందుకు అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే దాని గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఇంకా నేను నిజాలు మాట్లాడితే కనుక జనాలు తట్టుకోలేరబ్బా, అందుకే ఇంతవరకు నేను ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. సర్లే, ఈరోజు ముందు ఆ రెండు బ్యాడ్ న్యూస్ ఏవో చెప్పిన తర్వాత దాని గురించి వెళ్దాం. ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్దాము. ముందుగా నేను ఏమనుకున్నానంటే సీకట్లు 4 లేచి ఈరోజు హ్యాపీ సంక్రాంతి చాలా బాగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవాలని సీకట్లు 4 లేచిన ఇళ్ళకి వాకిళ్ళకి బాగా మంచిగా ఒక ముగ్గు పెట్టి అందరికీ హ్యాపీ శుభాకాంక్షలను కాదే సంక్రాంతి శుభాకాంక్షలను ఒక పేరు రాసి చాలా హ్యాపీగా ఉంటే లాస్ట్ ఒక 6 ఆ టైం అయింది అనుకుంటా. ఆ టైంలో ఏం జరిగిందంటే నేను అలా ముగ్గు వేసుకొని ఏదో పని ముందు అట్లా తిరుగుతూ ఉండే ఆడాన్ని, సడన్గా నాకు ఒక తుంట దొరికింది నా చేతిలో. ఇక్కడ ఉన్నది తుంట, ఆడ ఉన్నింది ఈ తుంటని ఎక్కడో చూశానే నేను అనుకున్నాను. తర్వాత ఏం జరిగిందంటే ఇంకొంచెం అంటే తిరిగి చూడంగానే ఇది ఒకటి దొరికింది. మొత్తానికి ఏమైందండి కనుక నా మైక్ వచ్చేసి పార్సల్ అయింది అస్సాం. ఇలా ఏం జరిగిందంటే కనుక దీనికి ఇక్కడ ఉంది చూడండి ఒక కుక్క. ఆ కుక్కకున్న ఆ కుక్కకు కొన్ని పిల్లలు ఉండాలండి, ఒక 3 పిల్లల దాకా. అవి ఏం చేశాయంటే నా మైక్ తీసుకెళ్ళి ఇన్పసాదింపదో నా మైక్ తీసుకొని పోయి మొత్తం కొరికి పార్సల్ చేసి ఆడొక పీసు ఆడొక పీసు వేసినాయి. కానీ నాకు వచ్చిన కోపంకి అయితే కనుక ఆ కుక్కని నేను ఎప్పుడూ చంపేసి ఉండాల్సింది. అది నాకు ఎంత నష్టం చేసిందంటే చాలా నష్టం చేసింది. నేను చాలా వీడియోస్లో చూసింటారు మీరు, ఒక్క కోడిని కూడా అమ్ముకోయిండను. కానీ అది ఏం చేసింది, నా దగ్గర 50 కోళ్ళు మొత్తం తిని పడేసింది. తిన్నే కూడా ఏం చేస్తాము, దానికి పిల్లలు ఉన్నాయి, దాన్ని ఏమీ చేయలేను. దాన్ని కొట్టడం కూడా కొట్టలేను నేను చూసి, ఎందుకంటే పిల్లల కుక్క. ఎంత నష్టం చేసినా అంత భరించి ఓడ్చుకొని కాసేపు కూర్చొని ఏడ్చుకొని సర్లేకపోతే పోయింది ఏం చేస్తావు అనుకోవడం. ఇంకా రెండో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నాకు ఈ మధ్య ఒక చిన్న అవసరం పడింది. నా దగ్గర డబ్బులు లేవబ్బా, నాకు ఒక ట్రైప్యాడ్ కావాలి. నా ఫోన్కి ఏంటంటే కనుక దానికి మాత్రమే గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి. సో నేనేం చేశానంటే కనుక మంజులని అడిగి, మంజుల ఒక 2000 పంపించు, నీకు మళ్ళీ తర్వాత నేను ఎప్పుడన్నా పంపిస్తాలే అని అడిగి మరీ ఆమెంత డబ్బులు వేయించుకొని ఒక ట్రైప్యాడ్ బుక్ చేసుకున్నా. బుక్ చేసుకున్నాను, ఏమైందంటే పొద్దున్నే చూస్తే కనుక నీ ట్రైప్యాడ్ క్యాన్సిల్, నీ డబ్బులు నీకు ఇవ్వను అని ఒక మెసేజ్ వచ్చింది. అదేం లేదండి, ఏంటంటే అమెజాన్లో 16,650 ఎంతో పెట్టి ఒకటి ట్రైప్యాడ్ బుక్ చేసిన నిన్న. బుక్ చేస్తే కనుక మొన్న నేనేందంటే క్యాన్సిల్ అని పడింది. కానీ మెయిల్కి అంటే యువర్ ఆర్డర్ వాజ్ క్యాన్సిల్ అంట, కానీ డబ్బులు మాత్రం ఇస్తాము ఏమన్నా వాడైతే రిటర్న్ డబ్బులు ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు. అదేందో దాని గురించి అయితే మనకు పెద్దగా ఐడియా లేదు. ఇంకేంటంటే కనుక నా స్వాతి అగ్రికల్చర్ ఛానల్ ఈ బ్యాంక్ అకౌంట్ వేరు, మామూలుగా ఇంకో పర్సనల్ అకౌంట్ ఉంది ఈ గూగుల్ పే ఫోన్పే కోసం. దాంట్లో అమౌంట్ లేకుంటే మంజులారిని అడిగి మరి తీసుకొని బుక్ చేసినా అది పోయింది. ఓకే, ఇంకా మనం ఏంటంటే కనుక రాజధాని ఇష్యూ, అమరావతి ఇష్యూ గురించి మాట్లాడదాం. ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరిని ఏదో కించపరచాలి, రుద్దాలి, పామాలి, సంపాలని కాదు. ఈవెన్ దీని గురించి మాట్లాడకపోయినా కూడా నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఏమో తప్పో కరెక్టో మొత్తానికి అయితే మాట్లాడేద్దాం అబ్బా. అంటే మనకు అనిపించింది, ఏవో కొంతమంది బాధపెట్టచ్చు, కొంతమంది ఇబ్బంది పెట్టచ్చు, కానీ మనకు నాకు మనసులో అనిపించింది అయితే నేను చెప్తాను అంతే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని ఇష్యూ, జగన్ ఏ నిర్ణయం తీసుకున్నాడు, రాజధాని 3 భాగాలుగా విడదీద్దామంటున్నాడు. 3 భాగాలుగా విడదీద్దామని ఏం చేస్తున్నారంటే కనుక ఒకటి వైజాగ్ ఒకటి కర్నూలు ఒకటి ఏంటంటే కనుక అమరావతి 3 ప్రాంతాలు పెట్టుకుందాం, 3 ప్రాంతాలను డెవలప్ చేసుకుందాం అంటున్నారు. ఈ అమరావతి ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చిన రైతులు వాళ్ళేమంటున్నారంటే కనుక ఇది సంథింగ్ మాకు ఇక్కడికి వద్దు, మాకు ఇక్కడే ఉండాలి, లేదంటే మమ్మల్ని సంపండి, బూర్సండి, దున్నండి అంటున్నారు. వాళ్ళ ఇష్యూ అంతా పక్కన పడేస్తే కనుక అసలు ఈ రాజధాని ఇష్యూయే వద్దు, దాని గురించి మనకు వద్దు. ఎక్సెప్ట్ అది తీసి పడేస్తే కనుక ఈరోజు రైతు పరిస్థితి ఎట్లా ఉంది అనేది నేను చెప్తాను. ఒక 6 నుంచి వ్యవసాయం నేను చేస్తున్నాను. 6 నుంచి ఏ సంవత్సరమే కానీ నేను నవంబర్లో మా ఊరు గుంటల్లో ఏ రోజు నేను నీళ్లు చూడలేదు. ఇది ఏ గుట్టంగాడు ఎవడన్నా చచ్చిపోరి ఉరేసుకొని సావరి బాధలేదు అంటే దీనికి అగెనెస్ట్గా వీడియోలు తీసుకొని ఏమన్నా అనుకోరు, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్. ఎప్పుడు లేవలే, 6 నుంచి ఏ సంవత్సరం నేను వాటర్ చూడలేదు మా పొలం మా ఊర్లో. ఇప్పుడు ఎక్కడ చూడు విపరీతమైన నీళ్లు ఉన్నాయి, ఏ చిన్న కాలువకు ఉన్నాయి, ప్రతి చిన్న కాలువకు నీళ్ళు వస్తున్నాయి మా రాయలసీమ, మా కర్నూలు జిల్లా, మా ఆర్లగడ్డ దగ్గర. మేమైతే కనుక
వాటర్ ప్రాబ్లం మాకు లేదు. 6 సంవత్సరాల నుంచి మాకు ఎండకారు బోరు పండదు. ఎందుకు వరి వేసుకుంటాము కానీ సరిగా పండదు. ఎందుకు పండదంటే మాకు పవర్ ఉండదు, అంటే కరెంట్ అనేది ఏంటంటే ప్రాబ్లం. మా ట్రాన్స్ఫార్మర్కి ఏంటంటే 10 బోర్లు ఉండేటివి, అంటే ఒకటే ట్రాన్స్ఫార్మర్కి 10 బోర్లు ఆడాలి. కరెంటు సరిపోక ఏం చేస్తుందో మా లాస్ట్లో ఉంటుంది, అది కొన్ని కొన్ని వాటర్ పోసి మాకు వాటర్ ఎంతనో కూడా కరెంటు సరిపోక ఏంటంటే కనుక మా బోర్ ఆడేది కాదు. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే కనుక 2 బోర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇచ్చినాడు జగన్. రైతులకు ఏం చేసినాడు అనేది మాత్రం నేను చెప్తాను. జగన్ ఏం చేసినాడంటే ఫ్రీగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినాడు, 2 బోర్లకు ట్రాన్స్ఫార్మర్. సో మాకు పవర్ కట్ సమస్య పోయింది. ఈ సంవత్సరం మా ఊర్లో మొక్కజొన్నలు అమ్మిన రేటు ఎంతో తెలుసునా? 1900 రూపాయలు, 1800 రూపాయలు. మేము వ్యవసాయం చేసిన ఏ సంవత్సరమే కానీ అది 1000 రూపాయలు పొరపాటున కూడా 1100 ఒక్కసారి వచ్చింది. 950 రూపాయలు, 830 రూపాయలు కూడా మేము వేసినాం రేటు. ప్రతి సంవత్సరం మేము మొక్కజొన్న ఇస్తా, ప్రతి సంవత్సరం నష్టమే నాకు. చిలకలు తినడం, పందులు తినడం, కుక్కలు తినడం. ఫస్ట్ టైం మా ఊర్లో మొక్కజొన్న వేసిన వాళ్ళు బాగుపడ్డారు. నెంబర్2 పాయింట్ ఏంటంటే, ఇన్ని 5 సంవత్సరాల నుంచి కూడా మా ఊర్లో మినుములు ధర వచ్చేసి 5000 రూపాయలు. ఈ సంవత్సరం మాకు వచ్చిన ధర ఎంతంటే కనుక మినుములకు 7500 రూపాయలు. మంజుల అంటే కనుక ఇప్పుడు మంజుల మెసేజ్ పెట్టినది, హ్యాపీ సంక్రాంతి రట. సో రైతులు బాగుపడుతున్నారా చెడిపోతున్నారా అనే విషయం పక్కన పెడితే కనుక రాజధాని గురించి అయితే నేను మాట్లాడను, కానీ రైతులు నష్టపోతున్నారని మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే మేము బాగుండాం, మాకు 14000 ఎవరైనా మాకు అడక్కునేటోళ్ళం కాదబ్బా. మాకు మేము పండించిన పంటలకు మాకు గిట్టుబాటు ధర ఇస్తే, లేకపోతే లక్షలు జాబ్ వదిలేసి వ్యవసాయంలోకి వచ్చి వ్యవసాయంలో నువ్వు ఎర్రి పప్ప అంటే అవన్నీ వదిలేసి మళ్ళీ నేను యూట్యూబ్కి వచ్చినాను. నిజానుగా ఈ లక్షల సంపాదన నేను వదిలేసి ఒక రైతుగా బతకాలని మా ఊరికి వచ్చాను. కానీ రైతుగా బతికినన్ని రోజులు నష్టాలు, అవమానాలు ఇవన్నీ. ఎందుకంటే మంచిగా ఏ చేయం, అన్ని ప్రయోగాలు చేస్తాం. కానీ ఫస్ట్ టైం నిన్న నేను మా పొలానికి వెళ్ళి ఒక వాటర్ మిల్ని వీడియో తీసుకొని వచ్చిన ఫస్ట్ టైం నాకు ఏంటంటే బాధ అనిపించింది మనసులో. అరే నేను వ్యవసాయం చేసినప్పుడు ఇట్లా వాటర్ ఉంటే ఎంత బాగుండేదిరా నాకు అని. నిజంగా అండి, ఇదైతే కనుక ఇంకా రాజధాని ఇష్యూ అంటారా? ఏమో అదృష్టం బాగుంటే మా ఆర్లగడ్డ చేస్తే బాగుంటుంది. నాకెట్లా 15 ఎకరాల పొలం ఉంది కాబట్టి ఎకరాకు 5 కోట్లు పోతుంది. ఏమో ఆశ వాళ్ళది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బాధ కూడా అంతే కదా. రాజధాని నుంచి అక్కడ నుంచి పోతే కనుక వాళ్ళకు ఉన్న భూముల రేటు తగ్గుతాయని తప్ప నుంచి అయితే కనుక పెద్ద ఇష్యూ అయితే నాకేం కనపడట్లేదు. నాకు అనిపించిన ఫీల్ ఇది. ఎవరికైనా ఏమైనా అనిపించవచ్చు, ఒకే రాజధాని అదైనా ఇదైనా ఏదైనా కూడా మనకు వచ్చేది ఒరిగేది అయితే ఏది లేదు. రైతులు బాగుపడాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే వాటర్ సప్లై, కరెంటు, పవర్ సప్లై, గిట్టుబాటు ధర. అర్థమైనా? పవర్ సప్లై, వాటర్ సప్లై, గిట్టుబాటు ధర ఉంటే రాష్ట్రం అంతా బాగుపడుతుంది, రైతులందరూ హ్యాపీగా ఉంటారు. ప్రస్తుతానికి మా ఊర్లో అయితే బాధపడుతున్న నేను అన్న రైతు మాట నేనైతే ఈ సంవత్సరం ఎవరి నోట్లో వినలేదు. ఎందుకంటే ప్రతి పంటకు మంచి రేటు వచ్చింది, ప్రతి పంటకు నీళ్ళు వస్తున్నాయి, ప్రతి దానికి బాగానే ఉంది. ఎందుకంటే లేనిది ముందు కావాలని చెప్పుకోవడం ఎందుకు? కాకపోతే జగన్ ఎక్కడ మోసం చేసినాడంటే ఇంకా కొన్ని ఎక్కువ హామీలు ఇచ్చినాడు. ఆసుపత్రికి వెళ్తే కనుక 1000 రూపాయలకి అయిపోవచ్చు అన్నాడు. నాకు ఇక్కడైతే అస్సలు నచ్చలేదబ్బా. మా పాపకు నెలకు 10000 పెడతాను నేను, తొందరగా వీలైతే అది ఒక్కటి చేచ్చే. ఎందుకంటే కనుక హాస్పిటల్ ఖర్చులు అనేది కొంచెం బాగుంది. హ్యాండ్ ఇవ్వడం అయితే నవరత్నాలు, ఏ రత్నం లేదులే, అన్ని రత్నాలు దొబ్బినాయి, ఏ రత్నం లేదు. కాకపోతే కనుక మనం కూడా కొంచెం పరిస్థితిని అర్థం చేసుకొని, ఎందుకంటే ఏదంటే లోటు బడ్జెట్తో మనవాడు మొదలెట్టినాడు పంచాయతీ, చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాడు, లేకపోతే చిత్తుక లాస్ట్కి వచ్చాక చిత్తుకలు పడతాడు, ఎలకలు పడతాడు అనేది తర్వాత విషయం. ఇప్పటికైతే కనుక ఒక్కటి ఏంటంటే కనుక ఈ ఇష్యూ గురించి మిగతా వాళ్ళందరూ బాగుపడినారో బాగుపడలేదో నాకు తెలియదబ్బా, ఒక్క రైతు మా ఊరిలో అయితే బాగుపడుతున్నాడు, బాగా హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అమరావతి రైతులు ఏడుస్తున్నారంటే నాకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, వాళ్ళ కష్టాలు వాళ్ళవి. ఎందుకంటే కనుక కానీ మొత్తానికైతే కనుక మా ఆర్లగడ్డ రాజధాని చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటాను. ఏం బా ఏం ఎకరా 5 కోట్లు పోతుందంటే ఎంత తమాషలా ఏంది? లేదులేండి, మాకు ఏ రాజధాని వచ్చినా కూడా మాకు కోట్లు, విలువలు, లక్షలు ఇలాంటివి ఏం పెద్ద హ్యాపీనెస్ ఇవ్వవు. కానీ ఫస్ట్ టైం బాధని అయితే కలిగించింది, మైకు పోయింది, ఇదే బాధ. రేపు నుంచి వీడియో ఎట్లా చేసుకోవాలి నువ్వు? ఏం సతి, పండగ కూడా చేయలే పాపం పొద్దు నుంచి, అది బాధతో. ఇంకేంటంటే కనుక టీషర్ట్ ఒక షర్ట్ తెచ్చింది, ఒక ముసలి చొక్క, ఏమన్నా బాగుంది అది బనియన్ మీద తీసుకుని తిరుగుతాను ఆ ఊర్లో సిగ్గు లేకుండా పండగ పూట అలా. ఇది బా మ్యాటర్ వాళ్ళ ఇష్యూ అయితే కనుక నాకు తెలియదు. మా ఊర్లో రైతులు అయితే సుఖంగా సంతోషంగా ప్రస్తుతానికైతే ఉండారు. ఇది మున్నాళ్ళ ముచ్చటే అవుతుందో
లేకపోతే కనుక కలకాలం పండగే అవుతుందో తెలియదు. ఇంకా మీరు డిబేట్లు పెట్టుకునేటోళ్ళు డిబేట్లు ఇంకా ఏమైనా కావాల్సిన వాళ్ళు అందరు కావాల్సిన ఎట్లన్నా మాట్లాడుకోరు, ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఉంటాయనే సతి నేను మాట్లాడిన ఇట్లాంటి వాటి గురించి. ఎందుకంటే కనుక మనకు అనిపించింది మనం చెప్తాము. ఈడేంటంటే నలుగురు నారాయణ, నలుగురు రైతులు ఏడ్చాలంటే మనం కూడా ఏడ్చాలంటే అది కరెక్ట్ అంటుంది. సో మన వల్ల అది కాదు కాబట్టి మేము మాట్లాడలేదు. సో ఇది ఫ్రెండ్స్ సాతి అయితే మొత్తానికి అయితే కనుక ఈరోజు సాతికి గుండె పగిలే న్యూస్లు రెండు మూడు బాగానే ఎన్నది గట్టిగానే, కాకపోతే ఒకటి చెప్పలేదు, చెప్పుకుంటే బాగోదని మెయిన్ది. ఓకే బై.